Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పోలీసులు సీరియస్ వార్నింగ్ జారీ. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఉద్దేశించి విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆయన పరిస్థితి అర్థం చేసుకోగలమంటూ కౌంటర్ ఇచ్చింది. ఆయనకు పోలీసులపై వ్యతిరేకత కొత్త ఏమీ కాదని పేర్కొంది. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం చేసిన కామెంట్స్ మరింత కాకరేపేలా ఉన్నాయి. ఏపీలో పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ను ఉద్దేశించి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీసులకు మంట పుట్టించాయి. దీంతో వారు చంద్రబాబు కామెంట్స్ ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో సంఘ నేతలు పోలీసులను డీజీపీని బెదిరించి కుల ప్రాంతీయ భావాలు రేకెత్తించి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఎన్నికల ఓటమికి డీజీపీ పోలీస్ శాఖ బాధ్యత అనడం భావ్యమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు డీజీపీ గారిపై కుల ప్రాంతీయ భేదాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేయడం గర్హనీయమని వారు చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపణలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఐపీఎస్ అధికారిగా 30 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న డీజీపీ సవాంగ్పై చంద్రబాబు వ్యాఖ్యలు దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో సవాంగ్ పనిచేసినప్పుడు ఆయన ప్రాంతం కులం గుర్తుకు రాలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలు చట్ట ఉల్లంఘన క్రిందకు వస్తాయని, మీరు చట్టానికి అతీతులు కాదని తెలిపారు. ఇకనైనా ఇలాంటి అసంబద్ధ నీతి మాలిన వ్యాఖ్యలు మానుకోకపోతే సంబంధిత చట్టాల ప్రకారం మీపై చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.